మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరని కనులారా వీక్షించడానికి ఎంతో మంది వస్తారు. అయితే సాధారణంగా చూడడం కన్నా ఏరియల్ వ్యూలో విహంగ వీక్షణలో చూస్తే ఆ అద్భుతమైన దృశ్యాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా మేము మీకు స్క్రీన్ మీద చూపించబోతున్నాం. చూడండి, మనం చూస్తే వందల సంఖ్యలో ఇక్కడ భక్తులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు మనకి కనిపిస్తాయి. కొన్ని కోట్ల మంది భక్తులు జాతరకి నెల రోజుల ముందుగానే ఇక్కడికి వచ్చి తమ తమ గుడారాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న వందల సంఖ్యలో గుడారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వారంతా భక్తులు ఇక్కడ వేచి ఉండి అమ్మవారిని దర్శించడం కోసం ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి. అక్కడ మనం చూస్తున్న వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా జంపన్న వాగు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ముందుగా జంపన్న వాగులోకి వచ్చి జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ఆ జంపన్న వాగులో కనిపిస్తున్న లక్షలాది మంది భక్తుల్ని కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. మేడారం టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ కి చుట్టూతా 5 కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా కూడా మనకి వందల వేల సంఖ్యలో గుడారాలే కనిపిస్తున్నాయి. చుట్టూ పచ్చటి అటవీ ప్రాంతం, ప్రకృతి, చల్లటి గాలి పరిసరాలు, ఆ మధ్యలో అందమైన ప్రకృతి, కొండల మధ్యలో కనిపిస్తున్న వేలాది సంఖ్యలో ఉన్న గుడారాలని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రతి సంవత్సరం కూడా 2000 3000 కంటే మించని జనాభా కలిగిన ఈ మేడారంలో జాతర సమయంలోనే మనం లక్షలాది మంది భక్తుల్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మనం చూస్తే పచ్చటి పచ్చిక బయళ్ళు, ఆ పచ్చిక బయళ్ళ మధ్యలో ఈ గుడారాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ మనకు కనిపిస్తున్నదే ఈ ట్రైబల్ మ్యూజియం. ఆ ట్రైబల్ మ్యూజియంలో కూడా ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఒక కొమ్ము మాదిరి కనిపిస్తుంది, అదే ట్రైబల్ మ్యూజియం. ఆ చుట్టుపక్కల చిన్న చిన్న గుడారాలు ఏరియల్ వ్యూలో చాలా అందంగా కనిపిస్తున్నాయి చూడడానికి. అక్కడ మనకు ఒక పెద్ద జైంట్ వీల్ కూడా కనిపిస్తుంది జంపన్న వాగుకి పక్కన. అంటే ఇక్కడికి వచ్చే ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఆ అమ్యూజ్మెంట్ లాగా ఒక జాతరలో జాతరను తలపించే విధంగా ఏర్పాటు చేశారు. మళ్ళీ చూడండి ఆ జంపన్న వాగు. ఇక్కడికి రాలేని వారు ఎవరైతే ఉన్నారో కనీసం ఆ జంపన్న వాగుని చూసినా సరే అందులో స్నానం ఆచరించిన పుణ్య ఫలం అనేది మీకు కలుగుతుంది. ఆ జంపన్న వాగు మనకు కనిపిస్తుంది. ఎవరైతే మేడారంకి వస్తారో వాళ్ళు ముందుగా వచ్చి జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. జంపన్న అంటే సమ్మక్క యొక్క కుమారుడు. ఆయన యుద్ధంలో వీరోచిత వీరమరణం పొందినప్పుడు వెన్ను చూపకుండా ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో మునిగి తన ప్రాణాలని అర్పించాడు అని చెప్తారు. అండ్ చూస్తున్నాం కదా ఎంత చక్కటి దృశ్యం, ఆ ఒక సీనరీ లాగా, ఒక పెయింటింగ్ లాగా మనకి ఇదంతా కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా భక్తులే మనకి కనిపిస్తున్నారు. వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, దాదాపుగా 1 కోటి మంది భక్తులు ఇక్కడికి వచ్చారని అంచనా ఉంది. ఇక్కడ టెంపుల్ చూడండి, అమ్మవారి యొక్క గద్దెలని మనం వీక్షించవచ్చు. అమ్మవారి యొక్క గద్దెలు ఆ యెల్లో కలర్ ఎక్కడైతే మనకి ఇలా హుండీలు మాదిరి కనపడుతున్నాయో ఈ స్క్రీన్ పైన, అదే అమ్మవారి యొక్క గద్దెలు కొలువు తీరిన ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా ఆ కిక్కిరిసిపోయి ఉంది. జనాలు ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఆ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ పాకలు వేసి కనిపిస్తున్నదంతా కూడా క్యూ లైన్లు. ఆ క్యూ లైన్లు కూడా అమ్మవారి యొక్క గుడికి చుట్టుపక్కల కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వేచి ఉన్నాయి. భక్తుల దర్శనానికి దాదాపుగా 4-5 గంటల ప్రాంతం పడుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఏదైతే ఉందో మళ్ళీ ఒక్కొక్కసారి జంపన్న వాగు దర్శనం. ఆ జంపన్న వాగు చుట్టుపక్కల ఆ వంతెనపై నడయాడుతున్న భక్తులు, స్నానాల కోసం వేచి ఉన్న భక్తులు, చుట్టూతా వారంతా ఏర్పాటు చేసుకున్న గుడారాలు. ఒక్కసారి మేడారంలో అడుగు పెడితే చాలు, సమ్మక్క సారమ్మల దర్శనం చేసుకుంటే చాలు, ఎన్నో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్య ఫలం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. మామూలుగా అమ్మవారిని చూడడం కోసం వచ్చేవారు కొందరైతే మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చేవారే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎన్ని వ్యయ ప్రయాసలైనా, ఎంత కష్ట సాధ్యమైనా ఇంతమంది భక్తజన ఉంటారు అని తెలిసినా, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడతారని తెలిసినా కూడా భక్తులు నమ్మకంతో వస్తారు. ఇంతటి పచ్చటి ప్రకృతి మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ వారికి ఉన్న జీవితంలో ఉన్న కష్ట సుఖాలు, టెన్షన్స్ అన్నీ మర్చిపోయి కూడా వారు ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క సన్నిధిలో గడుపుతూ ఉంటారు. మనం చూడొచ్చు ఆ మ్యూజియం ఏదైతే కనిపిస్తుందో, ఆ ట్రైబల్ మ్యూజియం చూడొచ్చు. మనం మీకు ఏరియల్ వ్యూలో చాలా స్పష్టంగా అక్కడక్కడ బెలూన్స్ కనిపిస్తున్నాయి, ఎయిర్ హీలియం బెలూన్స్ కనిపిస్తున్నాయి. ఎవరైతే జాతరలో ఇంత లక్షల కోట్ల సంఖ్యలో భక్తులు ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు తప్పిపోకుండా వారు ఏ ప్రాంతంలో ఉన్నారు అనే దానికోసం, ఆ ఐడెంటిఫికేషన్ గుర్తు కోసం ఈ బెలూన్స్ని ఏర్పాటు చేశారు. ఆ బెలూన్స్ మీద 1-Z నంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా 1-3 ఇలాంటి 1-Z ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 1-3 నంబర్స్ ఉన్నాయి. వాటిని బట్టి ఎక్కడున్నారనేది చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. ఆ వెహికల్స్ కూడా మనం చూస్తున్నాం, కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇటు వరంగల్ నుంచి వచ్చేవారు కావచ్చు, ఏటూరు నాగారం నుంచి వచ్చేవారు కావచ్చు, ఒకప్పుడు ఎడ్ల బండి మీద ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు కార్లు, బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల మీద కూడా వచ్చేవారు ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సౌకర్యాలను కూడా పెంచుతున్న నేపథ్యంలో ఈ ఇయర్ కొత్తగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో మరొకసారి చూడండి స్క్రీన్ మీద అమ్మవారి యొక్క ప్రాంగణం, సమ్మక్క సారాలమ్మ గద్దెలు, గోవిందరాజు పగిడిత రాజులు కొలువుతిరిన గద్దెల్ని కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఒక చక్కటి అనుభూతిని, ఒక మధురానుభూతిని, రెండేళ్ల కుమారు మాత్రమే మేడారం జాతర వస్తుంది కాబట్టి ఈ మధురానుభూతిని వాళ్ళకి గుర్తుగా ఉండిపోయే విధంగా చేసేందుకు తెలంగాణ టూరిజం ఈ హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఒక మనిషికి 3,000 రూపాయలు ఇస్తే ఈ ఏరియల్ వ్యూలో దాదాపుగా 6 నుంచి 7 నిమిషాల వరకు ఈ ఏరియల్ వ్యూ అనేది ఉంటుంది. హెలికాప్టర్లో వారు ప్రయాణం చేయొచ్చు. హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్న అనుభూతి ఇంత చక్కటి అద్భుతమైన ఒక చిత్రకారుడు చెక్కినట్టుగా మనకి ఈ పిక్చర్ అనేది కనిపిస్తుంది. అండ్ అక్కడ చూడొచ్చు మనకి ఆ డిపోలో కొలువుతిరిన బస్సులు కనిపిస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడికి బస్సుల్ని కూడా ఏర్పాటు చేసింది. దగ్గర దగ్గర 10,000 బస్సుల్ని ప్రత్యేకించి మేడారం జాతర కోసం, భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సుల్ని మనం చూస్తున్నాం, ఇక్కడ చూస్తే పచ్చటి ప్రకృతి అంతా కొండ కోనల మధ్యలో మనకి ఇక్కడ ఈ చిలుక, ఈ కొండల మధ్యలోనే చిలుకల గుట్ట కూడా ఉంటుంది. సమ్మక్క కొలువు తీరిన ఆ చిలుకల గుట్ట, నిన్న చిలుకల గుట్ట నుంచి అమ్మవారు ఇక్కడికి రావడం అనేది జరిగింది. పచ్చటి అటవీ ప్రాంతం, కొండలు కోనలు, అక్కడక్కడ వాగులు వంకలు మనకి కనిపిస్తున్నాయి. ఆ వాగులు వంకల మధ్యలో చిన్న చిన్న ఏర్లు, సెలయేర్లు కూడా మనకి కనపడుతున్నాయి. అది ఒక లాంగ్ షాట్లో మనం చూస్తే జంపన్న వాగు, మధ్యలో చిన్న వంతెన. ఆ జంపన్న వాగుకి 2 కిలోమీటర్ల దూరంలో అమ్మవారు కొలువుతీరిన గద్దెలు. రోడ్లన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. కనుచూపు మేరలో కనబడుతున్నదంతా కూడా భక్తజనమే. ఈ 4 రోజుల జాతరలో దాదాపుగా 1,00,000 మంది భక్తులు వచ్చారని అంచనా. మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా గుడారాలు, సామాన్య భక్తులు ఏర్పాటు చేసుకున్న గుడారాలే అవన్నీ కూడా. ఆ గుడారాలే కొన్ని లక్షల్లో మనకి కనబడుతున్నాయి అంటే అది అతిశయోక్తి కాదేమో. ఇక విఐపీలు వచ్చినప్పుడు వారు ఉండడానికి స్టే కోసం ఏర్పాటు చేసిన కొన్ని కాటేజీలు లాంటివి కూడా మనకు కనబడుతున్నాయి. మనం కొంచెం దగ్గరగా, ల్యాండింగ్కి దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. మనం చూసుకోవచ్చు ఎంత చక్కటి ఆ క్యూ లైన్లు చూడండి ఒకసారి. ఆ క్యూ లైన్ల పక్కన అమ్మవారి గద్దెలు కిలోమీటర్ల మేర వేచి ఉన్నా కూడా ఎక్కడా విసుగు అనేది లేకుండా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించడం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. సో మీకు స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా ఈ మేడారం సమ్మక్క సారమ్మ జాతర యొక్క ఏరియల్ వ్యూని మీకు చూపించడం జరిగింది. ఆ ఎక్సైట్మెంట్, ఆ అనుభూతిని మీరు కూడా లోనయ్యారని మేము కూడా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ మేడారం జాతర ఎలా ఉంటుంది, ఏరియల్ వ్యూలో ఇంత గొప్ప 1,000,000 ఎకరాలు కొలువుతీరిన ఈ పచ్చటి ప్రకృతిలో జన జాతరను, తెలంగాణలో జరిగే అతిపెద్ద కుంభమేళ ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద జాతర, గిరిజన జాతర, జన జాతర, ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఏరియల్ వ్యూ ద్వారా మీకు కూడా అందిందని భావిస్తున్నాం. ఇంత ఎక్స్క్లూజివ్ విజువల్స్ అందించిన మా కెమెరామెన్ వినోద్తో రంజని, ఓటు స్టూడియో.